సిరాంపూర్ నుంచి మంచిర్యాల వెళ్ళే ఏదైతే రహదారి ఉందో ఈ ఓబ్రిడ్జ్ కట్టి దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాలు గడుస్తున్న కాలం ఇది. దీని మీద ఫుట్పాత్ ఒకటి ఉంది. ఈ ఫుట్పాత్ మీద పూల కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూల కుండీలు ఏర్పాటు చేయడం వల్ల దీని మీద నడిచే పాదచారులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ చెట్లు కూడా కుండీలలో పెట్టిన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కుండీ దాటి రోడ్డు మీదకి రావడం వల్ల పాదచారులు ఫుట్పాత్ మీద నడవకుండా రోడ్డు మీద నడుస్తున్నారు. అండ్ మనకు వెళ్ళే బైకర్స్ అవ్వచ్చు, మన వాహనదారులు అవ్వచ్చు, వెళ్ళేటప్పుడు ఆ పాదచారులు రోడ్డు మీద రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా యాక్సిడెంట్ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోడ్డు మీద చాలా మటుకు గుంతలు ఏర్పడి ఉన్నాయి. ఈ గుంతల వల్ల కూడా బైక్స్ ఆటోలు ఏవైతే ఉన్నాయో అదుపు తప్పి ఈ కుండీలకు గుద్దుకోవడం జరిగింది. కుండీలు ఏర్పాటు చేయడానికి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింగరేణికి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈ కుండీలు సింగరేణికి ఆదేశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ కుండీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిళ్ళు. ఎంత దీనికి దగ్గర దగ్గర ఒక కుండీలు ఏర్పాటు చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 5 లక్షలు ఖర్చు చేసిళ్ళు. దెన్ ఆ కుండీలు తీసుకొచ్చి సింగానికి అప్పచెప్పిన తర్వాత దాంట్లో మట్టి పోసి చెట్లు పెట్టడానికి 2 లక్షలు 30 వేలు ఖర్చు అయినాయి. అండ్ నెల నెల మెయింటెనెన్స్కి 25 వేల రూపాయలు ఖర్చు చేసింది సింగరేణి. చెట్లలో నీళ్ళు పోయడానికి దానికి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ట్రాక్టర్లు, ఆ ట్రాక్టర్ మెయింటెనెన్స్ కోసం 25 వేలు సింగరేణి నెల నెల ఖర్చు చేయడం జరిగింది. ఈ కుండీలకు సంబంధించి 70 వేల రూపాయలు కూడా పెయింటింగ్ కోసం ఖర్చు చేయడం జరిగింది. మన మంచిర్యాల మున్సిపాలిటీ వాళ్ళు ఈ కుండీల మీద ఒక వ్యక్తి తలకాయకు గుద్దుకొని చనిపోవడం జరిగింది. ఫలితంగా ఆ కుటుంబం కూడా రోడ్డు మీద పడడం వల్ల తన పిల్లలు ఎవరైతే ఉన్నారో తండ్రిని కోల్పోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో క్లారిటీగా రాసి ఉంది ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్ పేరు రాజు అక్కడ మధ్యలో రోడ్డు డ్యామేజ్ ఉండడం వల్ల డైరెక్ట్ ఆయన వాహనం ఏదైతే ఉందో 2-వీలర్ అదుపు తప్పి కుండీకి డైరెక్ట్ తలకు తాకడం వల్ల ఆయన చనిపోయారు. ఎఫ్ఐఆర్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో క్లారిటీగా మెన్షన్ చేస్తుంది ఒక 2-వీలర్ వెహికల్ తల్లిదండ్రులు అనుమతి లేకుండా పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడ డ్యామేజ్ చేస్తే ఆ పిల్లడి మీద తల్లిదండ్రుల మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంటు ఫుట్పాత్ మీద కుండీలు ఏర్పాటు చేసి ఒక మనిషి చనిపోతే ఎందుకు కలెక్టర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? ఎందుకు ఫైల్ చేయాలని అడుగుతున్నాము. కలెక్టర్ గారి సంతోషం కోసము ఫుట్పాత్ మీద నడవాల్సిన ప్రజలు రోడ్డు మీద నడుస్తున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు. మీ సంతోషం కోసము ఎందుకు ఇక్కడ ఫుట్పాత్ మీద మీరు పూల కుండీలు పెట్టాలని మేము ఆమారిపాటి తరపున మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎంతకాలం ఇంకా ప్రజలు ఎంతకాలం ఇంకా భయప్రాంతులకు గురి కావాలి? ప్రజలు ఇంకెంతకాలం మీ గురించి సఫర్ కావాలి? మేము సిపి గారికి కూడా మేము పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసాం సార్, ఇక్కడ చాలామంది సఫర్ అవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఫుట్పాత్ మీద నడవలేకపోతున్నారు, రోడ్డు మీద నడుస్తున్నారు ప్రజలని చెప్పినా కూడా సార్ కూడా కన్సర్న్ మున్సిపాలిటీ వాళ్ళకు ట్రాఫిక్ వాళ్ళకి చెప్పిళ్ళు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము కలెక్టర్ గారిని కాదని మేము పని చేయలేకపోతున్నాము, కలెక్టర్ గారే అవి తీయాలి కాబట్టి మేము కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎప్పుడు రెండు నెలల క్రితం కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఈ పర్సన్ చూడండి, ఫుట్పాత్ మీద నడవకుండా రోడ్డు మీద నడుస్తున్నాడు. దీనికేమన్నా అయితే ఇప్పటికీ ఒక మనిషి చనిపోయాడు, ఆ కుటుంబం అనాథ రోడ్డు మీద పడ్డది, వాళ్ళకి ఎటువంటి భరోసా కూడా కలెక్టర్ గారు ఇవ్వలేదు. 2018లో సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, మీరు పట్టణ బ్యూటిఫికేషన్ కోసము చేసే వర్క్ చేయండి, కానీ మీరు చేసే పని ఏదైతే ఉందో ప్రజలకు ఇబ్బంది కావద్దు అని సుప్రీంకోర్టు 2018లో తీర్పిచ్చింది. ఆ జరిగిన నష్టానికి 15 లక్షల కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి అని నోయిడా మున్సిపాలిటీ వారిని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్ అంతకుముందు ఒక పర్సన్ చనిపోయాడు, ఇప్పుడు ఈ పర్సన్ చనిపోయాడు, చనిపోతే వీళ్లకు కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు ఇచ్చినా పాపాన పోలేదు. వీళ్ళకు కుటుంబాలు అనాథలకు గురైనవి, వీళ్ళకు ఇప్పుడు ఒక వృత్తిరీత్యా ఎటువంటి ఆధారం లేదు. కుటుంబంలో పనిచేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో చనిపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద పడ్డరు, దానికి కలెక్టర్ గారు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఇంకా ఎంతమంది రోడ్డు మీద ప్రాణాలు గురిపోతే రోడ్డు కూడా డ్యామేజ్ అయింది. ఇన్ని లక్షలు దగ్గర ఇప్పటి వరకు ఈ ప్రజెంట్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ చూస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు దీనికి దాదాపు 15 లక్షలు ఖర్చు అయింది. రోడ్డు మీద గుంతలు పడితే మీకు రోడ్డు డ్యామేజ్ అయితే దాన్ని చేయించడానికి మీకు డబ్బులు లేవు,
వాళ్ళకు కరెంట్ పేయడానికి డబ్బులు లేవు, రోడ్ వేయడానికి డబ్బులు లేవు, కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి మీకు డబ్బులు ఎక్కడ చేస్తున్నాయి? మీకు ఒక పట్టణ పరిశుభ్రత కోసం మీరు ఇన్ని లక్షలు ఖర్చు చేస్తారా? మనుషులకు విలువ లేదా? మనుషులకు సంబంధించి మీరు ఎప్పుడు కేర్ తీసుకుంటారు? మీకు గ్రీవెన్స్ ఇచ్చి ఇప్పటికి 2 నెలలుగా గడుస్తుంది. మీ మాట చెల్లన్న జిల్లాల ఇంకా ప్రజల గురించి మీకు పట్టించుకునే అవసరం మీకు లేదా? కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు ప్రజల గురించి ఆలోచించండి. ఈ ఫుట్పాత్ మీద ఎన్నైతే కుండీలు పెట్టిల్లో వీటిని తీసేయండి. ఈ ప్రజల గురించి, ప్రజలకు ఈ పనికి వచ్చేది కావు. ఆ లైటింగ్స్ కూడా రాత్రిపూట సమయంలో ఆ లైట్లు కూడా రావట్లేదు. రోడ్డు మీద ఎన్ని గుంతలు అయితే ఉన్నాయో ఆ గుంతలు కూడా కనబడకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు, ఇప్పటికైనా కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, మేము అర్థిస్తున్నాం మిమ్మల్ని, ఈ ఫుట్పాత్ మీద ఎన్నైతే కుండీలు ఉన్నాయో వీటిని తీసేయండి. ఈ లైట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంతైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ కొంచెం కొంత మినిమం ఒక 1% ఛాన్స్ అయినా 1% ఫండ్ అలర్ట్ చేసి ఈ రోడ్ మీద గుంతలు కొంచెం క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. ఆ మాని పాటిన మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, దయచేసి మా మాట కొంచెం ఆలకించండి. థ్యాంక్ యూ. ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ బ్రిడ్జ్ మీద గత 2019లో కలెక్టర్ మేడం గారు ఈ రోడ్డుకు ఇరువైపుల ఏదైతే ఫుట్పాత్ ఉందో ఆ ఫుట్పాత్ అనేది క్రియేట్ చేసింది పాదచారులు నడవడానికి. కానీ దాన్ని కలెక్టర్ మేడం గారు తన కబ్జాలోకి తీసుకొని ఈ ఫుట్పాత్ పైన బ్యూటిఫికేషన్ అనే ఒక పేరు చెప్పేసి పూల తొట్టీలు పెట్టింది. ఈ పూల తొట్టీలు పెట్టడం ద్వారా ఏదైతే ఈ పూల తొట్టీలు తెప్పించడానికి అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఒక 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇందులో మట్టి పోసి చెట్లు పెట్టి ఇక్కడ డంపు చేయడానికి సింగరేణి వారికి దరిదాపు ఒక 3 లక్షల రూపాయలు, అదేవిధంగా దీన్ని మెయింటైన్ చేయడానికి ప్రతీ నెల 25,000 రూపాయలు, అదేవిధంగా దీనికి కలరింగ్ చేయడానికి మున్సిపాలిటీకి 70,000 రూపాయలు, ఈ విధంగా ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా జిల్లా ప్రజలకు ఏపాటి మేలు జరిగేది లేదు. ఏదైతే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఆటోలకు పోలేని పరిస్థితి వాళ్ళు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు లేని వారు ఇటు నుండి అటు దాటాలంటే వారు వెళ్లాల్సిన దారి కేవలం ఈ ఫుట్పాత్ ఒకటే. ఈ ఫుట్పాత్ మీద ఈ పూల తొట్టీలు పెట్టడం ద్వారా ఈరోజు ఎవరైతే పాదచారులు ఉన్నారో వాళ్ళు రోడెక్కి నడవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. రోడెక్కి నడిచే వ్యక్తి ఇటు నుండి అటు వెళ్లాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. కలెక్టర్ మేడం గారికి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేడం గారు, మీకున్నటువంటి ఏదైనా ఒక ఫ్రీ సమయంలో ఓవర్ బ్రిడ్జ్ అటు మూల నుండి వెళ్ళి ఇటు మూల వరకు మీరు నడుచుకుంటూ రండి ఒక సాధారణ వ్యక్తిలాగా. అదేవిధంగా ఇటు నుండి వెళ్ళి మీరు అటువైపు వరకు నడుచుకుంటూ వెళ్ళండి. నిజంగా ఈ పూల తొట్టిలు నడిచే వ్యక్తులకు ఇబ్బంది లేవు అని మీరు అనిపిస్తే ఇట్లా, మేము ఈ ప్రోగ్రాం చేసినందుకు మేము బహిరంగ క్షమాపణ మీకు చెప్తాం. నిజంగా మీ మనసుకు ఏ కోసానైనా నిజంగా ఈ పూల తొట్టిల ద్వారా ఫుట్పాత్ మీద మనం నడవలేకపోతున్నామని అనిపించినప్పుడు మర్యాదగా ఏవైతే ఈ పూల తొట్టిలు పెట్టిల్లో ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసి పెట్టిల్లో వీటిని వెంటనే తీపియాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలి. గతంలో స్థానిక శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఫోటోగ్రాఫరు ఇదే పూల తొట్టి ద్వారా తన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా చూశాం. ఇంత జరుగుతున్నా కూడా పాదచారులు నడవడానికి మీకు వీలు లేకుండా ఈ పూల తొట్టిలు పెట్టి ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ పూల తొట్టిల్ని తీపించి ఎవరైతే పాదచారులు ఉన్నారో వారు నడిచే విధంగా ఈ ఫుట్పాత్ని అంతా క్లియర్ చేయండి. అదేవిధంగా మీకు అంతగానం ధనం ఉన్నట్టు అనిపిస్తే ఈ రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉన్నాయో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు కష్టం మీరు లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. 100 గుంతలున్నాయి. మీరు ఏదైనా డబ్బు ఉంటే ఆ గుంతలు పూడ్చండి. ఆ గుంతలు పూడిస్తే రేపు ప్రజల ప్రాణాలను కాపాడిన వారైతారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన మీ అందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాం.